హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలవస్తాన్ని వారితో మాట్లాడుతున్నాం. నమస్కారం సార్. నిన్న ఢిల్లీలో విజయసాయి రెడ్డి గారు అమిత్ షా గారిని భేటీ అయ్యారని చెప్పేసి ఒక వార్త వైరల్ అవుతుంది సార్. అంటే వైసీపీ ప్లాన్ ఏంటి, ఇప్పుడు అమిత్ షా గారిని ఎందుకు కలిశారు, దీన్ని వెనుకున్న కారణం ఏంటి, వాళ్ళు ఎటువంటి వ్యూహాలు పన్నబోతున్నారని చెప్పేసి మీ ఒపీనియన్ సార్ వీటిపైన? యా, వైసీపీ బీజేపీ సంబంధాలు అనేవి అందరికి తెలిసే తెలుసు. గతంలో లోపాయికారిగా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. అనేక బిల్లుల్ని సపోర్ట్ చేస్తూ జగన్ బీజేపీ ప్రభుత్వానికి సపోర్ట్ చేశాడు గతంలో. గత 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి కూడా జగన్ బీజేపీతో మంచిగా ఉంటున్నాడు, సపోర్ట్ చేస్తున్నాడు. బీజేపీ కూడా జగన్తో మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు అనివార్య పరిస్థితుల వల్ల వాళ్ళు మారాల్సి వచ్చింది, చంద్రబాబు మద్దతు అవసరమైంది. ఇప్పుడైతే చంద్రబాబు మీద ఆధారపడి వాళ్ళ ప్రభుత్వాన్ని నడపాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి 21 మంది ఎంపీలు ఉన్నారు, 3 పార్టీలు కలిపి, అందులో చంద్రబాబుకే 16 మంది ఉన్నారు. కాబట్టి చంద్రబాబు మీద డిపెండెన్స్ అయితే బీజేపీకి వచ్చింది. బీజేపీకి జగన్ అవసరం కూడా ఉంది, ఎందుకంటే రాజ్యసభలో జగన్కి 11 మంది సభ్యులు ఉన్నారు. సో ఆ 11 మంది సభ్యుల మద్దతు బిల్లులకు అవసరం, ఎందుకంటే రాజ్యసభలో ఎన్డీఏకి 12 మంది కొరత ఉన్నారు. సో అందుకని ఏదైనా బిల్లు పాస్ అవ్వాలంటే వీళ్ళు అవసరం. మొన్నటి వరకు ఏంటంటే బిజు జనతాదళ్ళు, నవీన్ పట్నాయక్, ఒరిస్సాకు సంబంధించిన బిజు జనతాదళ్ కూడా సపోర్ట్ చేసేది. అయితే ఇప్పుడు బిజు జనతాదళ్ విరమించుకుంది తన సపోర్ట్ని. అందుకని వాళ్ళకి ఈ స్థాయిలో ఎంపీలో ఉన్న వాళ్ళు, అంటే నాన్ ఇండియా కూటమి, నాన్ ఎన్డీఏ కూటమికి సంబంధించిన వాళ్ళల్లో జగన్కే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి జగన్ సపోర్ట్ అవసరం. అయితే దానికి విరుగుడుగా చంద్రబాబు రాజ్యసభ సభ్యుల్లో ఒక కనీసం 10 మందిని బయటికి లాగేస్తాడు, కనీసం 6 మంది అయితే ఇమ్మీడియట్గా బయటకు వచ్చేట్టుగా ఉన్నారు అనేది తెలుగుదేశం మీడియా కథనాలని వదిలింది. కానీ అది జరగలేదు ఇప్పటివరకు. ఒకవేళ అది జరిగితే మాత్రం జగన్కి ఇబ్బంది అవుతుంది. ఏదేమైనా జగన్ రెండు వైపుల నుంచి కూడా నరుక్కు వస్తున్నాడు. ఒకటేమో మోడీకి అనుకూలంగా ఉండడానికి ట్రై చేయడం, రెండో వైపు ఏమో కొద్దిగా మోడీ పట్ల క్రిటికల్గా ఉంటూ కూటమి పట్ల కొంత అటువైపు వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది. అది కూడా మోడీని ప్రెజర్ చేయడానికి, మోడీతో మంచిగా ఉండడం, మోడీని ప్రెజర్ చేయడం, ఈ టాక్టిక్స్లో జగన్ ప్రజెంట్ అయితే ఉన్నాడు. ఎందుకంటే కంప్లీట్గా జగన్ ఇండియా కూటమిలోకి వెళ్ళి ఇప్పటికిప్పుడు జంప్ అయ్యే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఎంత సుముఖంగా ఉందనేది ఇప్పటికీ డౌటే. ఎందుకంటే షర్మిల ఈ స్థాయిలో జగన్ విమర్శిస్తుందంటే కాంగ్రెస్ సపోర్ట్, అధిష్టానం సపోర్ట్ లేకుండా షర్మిల సొంతంగా అలా చేయగలుగుతుందా అనేది పెద్ద క్వశ్చన్. ఒకవేళ చేసినా కాంగ్రెస్ అధిష్టానం కంట్రోల్ చేయాలి కదా షర్మిలను, ఎందుకు వాళ్ళు చేయట్లేదు అనేది ఒక డౌట్ఫుల్ క్వశ్చన్. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలుగుదేశం వైపు ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి తెలుగుదేశం వైపు ఉన్నప్పుడు అక్కడ తెలుగుదేశం వైపే వాళ్ళు కూడా ఉండే అవకాశం ఉంది కదా రేవంత్ రెడ్డి ద్వారా. అది గతంలో కూడా జగన్ కూడా ఆరోపించాడు, రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు రాహుల్ గాంధీ మంత్రణాలు జరుగుతున్నాయి అనేది కూడా జగన్ ఆరోపించాడు. అట్లాగే మొన్న ఢిల్లీలో ఇండియా కూటమి పార్టీలు వచ్చి సపోర్ట్ చేసినప్పటికీ కాంగ్రెస్ రాలేదు. కాంగ్రెస్ ఎందుకు రాలేదని జగన్కి క్వశ్చన్ చేసినప్పుడు, అది మీరు అడగాలి, కాంగ్రెస్ ఎందుకు రాలేదు, కాంగ్రెస్ మణిపూర్లో వైలెన్స్ని ఖండిస్తుంది కానీ ఆంధ్రప్రదేశ్లో ఖండిస్తా, ఇలాంటివి మాట్లాడాడు. దానికి షర్మిల కౌంటర్ కూడా ఇచ్చింది, నువ్వు మాట్లాడేవా మణిపూర్ గురించి, నీకు అర్హత లేదనేది ఆమె చెప్పింది. సో ఈ కాంటెక్స్ట్లో మనకు క్లియర్గా కనపడేది ఏంటంటే ఢిల్లీలో ముఖ్యంగా విజయసాయి రెడ్డి అమిత్ షాను రెండోసారి నిన్న కలిశాడని, అప్పుడేమో ఢిల్లీ ధర్నా కంటే ముందు కలిశాడు, తర్వాత మళ్ళీ ఇప్పుడు నిన్న కలిశాడు ఢిల్లీలో అమిత్ షాను, దాని ఫోటో కానీ ఏమి రిలీజ్ చేయలేదు, రహస్యంగా కలిశారని చెప్తున్నారు. అంటే ఒక పక్క బీజేపీతో మంతనాలు జరుగుతున్నాయి, ప్రెజర్ పాలిటిక్స్ జరుగుతుంది. రెండో వైపు ఒకవేళ బీజేపీ తనని సేవ్ చేయకపోతే, మోడీ తనని సేవ్ చేయకపోతే, తను అప్పుడు వేరే ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి మీతో నేను ట్రై చేశాను, మీరు నాకు ఆపర్చునిటీ ఇవ్వలేదు, నన్ను కలవడానికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు, నా మద్దతు ఇస్తానన్నాను అయినా మీరు ఒప్పుకోవట్లేదు కాబట్టి నాకు అనివార్యంగా అలా వెళ్తున్నాను అని చెప్పాల్సి వస్తుందా అనేది చూడాలి. ఇక్కడ మోడీ పాయింట్ ఆఫ్ నుంచి ఆలోచించినప్పుడు మోడీకి జగన్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అవసరం ఎక్కువ. ఎందుకంటే 2029లో మళ్ళీ మోడీ అధికారంలోకి రావాలని, అప్పటికి ఆయనకి 8 ఇయర్స్ వస్తుంది, 8 ఇయర్స్ వచ్చినా కూడా తానే మళ్ళీ పీఎంగా ఉండాలనేది మోడీ కోరిక. ఎందుకంటే మనకి ఇప్పుడు 78 ఏళ్ళు ట్రంప్ అక్కడ,
ఆయన మళ్ళీ అక్కడ అధ్యక్షుడిగా రావడానికి ట్రై చేస్తున్నాడు కదా. సో ఆయనకి 8 ఇయర్స్ వచ్చేస్తాయి. సో ఆయన ట్రంప్ 8 ఇయర్స్, ఆయన ట్రంప్ అధ్యక్షుడిగా లేని నేను అధ్యక్షుడు ఉంటే ఏంటి, ట్రంప్ కంటే కూడా నేను ఫిట్గా ఉన్నాను అనేది మోడీకి ఉండే అవకాశం ఉంది. ఆయనకి ఎదురు లేదు కూడా ఈ ప్రజెంట్ అయితే. చిన్న చిన్న డిసెంట్ వాయిసెస్ వినిపిస్తున్నాయి కానీ గట్టిగా మోడీకి ఆల్టర్నేటివ్ అనేది ఇప్పటికిప్పుడే బీజేపీలో లేదు. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో మోడీకి ఏంటంటే సౌత్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు మోడీ. మొన్న కూడా ఆయనకి సౌతే ఆదుకునింది, లేకపోతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చేది కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో బీజేపీకి హెల్ప్ అయింది, ముఖ్యంగా ఎన్డీఏకి. సో అందుకని మళ్ళీ వాళ్ళు ఫోకస్ పెడుతున్నారు, మళ్ళీ ఇదే కూటమితో ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు వెళ్ళాలనేది మోడీకి ఉన్న ప్లాన్. చంద్రబాబుకి కూడా ఏంది, గత అనుభవాల రీత్యా మళ్ళీ ఇప్పుడు మోడీ నుంచి బయటకు వస్తే ఇబ్బంది అవుతుంది, మనం మోడీ నుంచి బయట వద్దని చంద్రబాబు కూడా ఎటువంటి ప్రెజరు మోడీ మీద చేయట్లేదు. అంటే రాష్ట్రానికి మీరు ఇచ్చిన హామీలు, విభజన హామీలు నెరవేర్చండి కానీ, లేకపోతే పోలవరాన్ని పూర్తి చేయమని కానీ, అమరావతికి డబ్బులు ఇవ్వమని కానీ ప్రెజర్ అయితే చేయట్లేదు చంద్రబాబు. అందుకని అప్పిస్తే కూడా సైలెంట్గా దాన్ని కూడా సాయం అని చెప్పి నమ్మించే ప్రయత్నం మీడియా చేస్తుంది, తెలుగుదేశం మీడియా తప్ప. క్లియర్గా అది అప్పురా బాబు అని చెప్పట్లేదు వాడు. సో ఈ రకంగా, ఎందుకంటే చంద్రబాబుకు ఉన్న రాజకీయ అవసరాలు అది, దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కూడా జగన్ కూడా ఎప్పుడు కూడా మోడీని ప్రెజర్ చేసిన పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్ కూడా వ్యక్తిగత అవసరాలు, జగన్కి కేసులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి జగన్ ఎప్పుడు కూడా మోడీని ప్రెజర్ చేయలేదు. ఊరికే పోయినప్పుడు నేను ప్రత్యేక హోదాని అడిగానని చెప్పి ఢిల్లీలో చెప్పడం తప్ప ఆయన ప్రత్యేక హోదా ఏ పద్ధతిలో అడిగాడు, ప్రెజర్ చేశారా అనేది ఎక్కడా లేదు. పైగా ప్రతి బిల్లుకి అడిగినాడకపోయినా కూడా సపోర్ట్ చేశారు. సో ఇప్పుడు కూడా మొన్న కూడా స్పీకర్ ఎన్నికల విషయంలో కూడా నిజానికి బీజేపీకి అవసరం లేకపోయినా బీజేపీ వైసీపీ మద్దతు అడిగింది, వీళ్ళు కూడా వైసీపీ మద్దతు ఇచ్చారు. సో నిజానికి అవసరం లేదు వీళ్ళ మద్దతు. అంటే క్లియర్గా వైసీపీ బీజేపీతోనే కంటిన్యూ అవ్వాలన్న ఉద్దేశంతో ఉంది. నిజానికి ఇక్కడేమో ఇదొక విచిత్రమైన పరిస్థితి, ఇక్కడేమో అదే ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉంది, డబుల్ ఇంజన్ సర్కార్ కదా, అదే ఎన్డీఏ కూటమి ఇక్కడ ఉంటే ఇక్కడేమో ఎనిమీస్, అక్కడేమో ఫ్రెండ్స్ ఢిల్లీలో, ఇదొక విచిత్రమైన పరిస్థితి. సో ఈ పరిస్థితిలో చంద్రబాబు కూడా గట్టిగా మోడీని నువ్వెందుకు జగన్తో సాఫ్ట్ కార్నర్గా ఉన్నావు అని అడిగే పరిస్థితి చంద్రబాబుకు కూడా లేదు. చంద్రబాబు కూడా ఏంటంటే పట్టు విడుపులతో వెళ్దాము, మెల్లమెల్లగా మోడీని కన్విన్స్ చేసుకొని రాష్ట్ర అభివృద్ధి కోసం ప్లాన్ చేద్దాం అనేది చంద్రబాబుకు ఉంది. అర్జెంట్ ఏం లేదు, ఇప్పుడే కదా 2 నెలలు కూడా కాలేదు, ఇంకా టైం ఉంది. ఈ లోపల మెల్లమెల్లగా మోడీతో మనం కన్విన్స్ చేసుకొని తెచ్చుకుందాం అనేది చంద్రబాబుకు ఉన్న ప్లాన్. అది చంద్రబాబు పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు 100% కరెక్ట్. ఇప్పటికిప్పుడు ప్రెజర్ చేసి బయటికి రావడం వల్ల చంద్రబాబు సాధించేది ఏమి ఉండదు. ఎందుకంటే ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందారో అది చెప్పలేము. సో రానప్పుడు మళ్ళీ ఇండియా కూటమి రెండింటికి చెడిన రావడం అంటారు, అలాంటి రెండింటికి చెడిపోయి పరిస్థితి చంద్రబాబుకి వస్తుంది కాబట్టి చంద్రబాబు సహనంతో ఓపికతో ఉన్నాడు. సో ఈ కాంటెక్స్ట్లో ఒక పక్క వైసీపీ మోడీతో మంచిగా ఉండడానికి ట్రై చేస్తుంది, ఇన్ రిటర్న్ జగన్ని సేవ్ చేయమనేది వైసీపీకి ఉన్న అండర్స్టాండింగ్ ఒకవేళ అవసరమైతే ఈ 11 మందిని బీజేపీలకు కూడా పంపించడానికి ఎన్కార్డ్ అని మన ఆంధ్రజ్యోతి కొత్త పలుకులో కూడా రాధాకృష్ణ లాస్ట్ సండే రాశాడు. ఖచ్చితంగా చేయాల్సి వస్తే చేస్తారు. చంద్రబాబు చేయలేదా, 4 పంపించాడు కదా చంద్రబాబు, జగన్ పంపితే తప్పే ఉంది, వాళ్ళందరూ అదే పనిలో ఉన్నారు. ఇక్కడ కేసీఆర్ కూడా 4 నేను పంపుతారు బాబు, నాకు నా బిడ్డను వదిలిపెట్టన్న బార్గెనింగ్ చేస్తున్నారని వినిపిస్తుంది. కాబట్టి ఇవాళ ఏంటంటే మోడీకి అందరూ కూడా సరెండర్ అయిన పరిస్థితి. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ సరెండర్ అయినా కూడా జగన్ని ఏ మేరకు సేవ్ చేయగలడు మోడీ అనేది ఇప్పుడు బిగ్